ఎవరిని చూడాలనుకుంటున్నావు? సమస్యలకు సమాధానాలనా ప్రభునా? ఎవరు కావాలి నీకు? ఏంటో అదే స్లోగా వస్తుంది సౌండ్. ఎందుకంటే సమాధానం హ్యాపీగా ఇస్తుంది బ్రదరు. సమాధానం మాకు రాకపోతే ఎన్నాళ్ళు దేవుడితో ఉండమన్నాడు బ్రదరు అని ఒక డాక్టర్ గారు. ఏదైనా ఆన్సర్ వస్తే కదా బ్రదరు, రుజువు ఉంటే కదా దేవుడు నమ్ముతాను. నాకేం జరగట్లేదు, ఐఎమ్ సారీ, నేను వెళ్ళిపోతాను నా బొమ్మల దగ్గరికి అన్న వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయింది, విపరీతమైన భక్తి చేస్తుంది. నేను వెళ్ళి అడిగాను, ఏమ్మా ఇప్పుడు నీకు దొరుకుతుందా సమాధానం అంటే, అక్కడ లేవు ఇక్కడ లేవు, మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఆనందిస్తున్నావు అంటే, అక్కడ ఉంటుందని చెప్పారు బ్రదరు, అందుకు వచ్చాను, అది లేదని వెనక్కి వచ్చాను, ఇక్కడ ఉంటుందని ఎవడో చెప్పలే అంత. అక్కడ ఉంటుందని తెలియదు వాళ్ళకి, లేదు చెప్పలేదు వాళ్ళు ఎవరు, అందుకు మరి మేము ఇక్కడ మరి అప్పుడు ట్రై చేస్తే అక్కడే కొంచెం దొరుకునేమో కదా అంటే, నేను ట్రై చేసినప్పుడు సిన్సియర్గా ట్రై చేశాను, నాకేం ఆన్సర్ రాలేదు. కానీ అక్కడ దేవుడు ఉన్నాడు కదా నీతో అంటే, అవంతా ఓపిక లేదండి, అంత ఇబ్బందులు పడే పరిస్థితి నాకు లేదు. ఇక్కడ అనుకో ఉన్నా లేకపోయినా ఒకటే ధైర్యం, ఎక్కడ చూసినా దేవుళ్ళు ఉంటారు. ఏ ఊరు వెళ్ళినా, ఏ దారిలో వెళ్ళినా, ఎటు పక్కలు తిరిగినా బొమ్మ కనపడద్ది, అదో భరోసా అంత చూస్తున్నామని. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? నిజమే కదా, మీరు ఏ ఊర్లోకి వెళ్ళండి, ఏ బస్ స్టాప్లోకి వెళ్ళండి, ఏ రోడ్డు పక్కన వెళ్ళండి, గుడి ఉంటుందా లేదా? వాళ్ళకు ధైర్యం ఏంటి, దేవుడు ఇక్కడికి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా మాతో ఉన్నాడు అనేది. నీ దేవుడు ఎక్కడున్నాడు? నిన్ను విడివడు, నువ్వు రోడ్డు మీద చూసి నమ్ముతున్నావు ఆయన నాలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నాతో ఉన్నాడని నమ్ముతున్నాను, నా ముందర నడుస్తున్నాడని నమ్ముతున్నాను, ఆయన ఆవరణము నా చుట్టూ ఉందని నాకు తెలుస్తుంది. నీకు దేవుని సన్నిధిని గనక నువ్వు వెతకడం ప్రారంభిస్తే నువ్వు చేసే ప్రార్థనలు మారతాయి. ఆన్సర్లు వెతకండి, దేవుణ్ణి వెతకండి.